వెల్కమ్ టు మై ఛానల్ దేవశ్యస్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన ఇంటికి సంబంధించిన కొన్ని మంచి మంచి గ్యాడ్జెట్స్ అయితే చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. మనము కూరగాయలు కానీ పండ్లు కానీ కడుక్కోవాలనుకుంటే ఇలాంటి 2-in-1 బాక్స్ అయితే దొరుకుతుంది. దీనికి హ్యాండిల్ కూడా అయితే ఉంటుంది. పైన హోల్స్ ఉంటాయి, కింద అయితే వాటర్ ఉంటాయి. చాలా ఈజీగా నీట్గా మనకి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ క్లీన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకైతే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. తర్వాత వచ్చేసి మన ఇంట్లో కప్స్ ఉంటాయి కదా, గాజు కప్స్ కానీ ఇంకా వేరే కప్స్ ఉంటాయి కదా, ఆ కప్స్ అన్నీ మనం స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి ఇలాంటి చిన్న స్టాండ్ అయితే ఒకటి దొరుకుతుంది. ఈ స్టాండ్ తీసుకొని మనము కబోర్డ్లో కానీ లేకపోతే డైనింగ్ టేబుల్ పైన కానీ పెట్టుకున్నాం అనుకోండి, కప్స్ కానీ ప్లేట్స్ కానీ చిన్న చిన్న గ్లాసెస్ కానీ పగిలిపోకుండా ఈజీగా చాలా నీట్గా అయితే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ స్టాండ్ అయితే చూస్తున్నారు కదా, ఈ స్టాండ్ అయితే కిచెన్లో పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి కూడా పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ప్లేట్స్ అయితే ఇలా మనం పైన పెట్టుకోవచ్చు, కింద పడి పగిలిపోతాయనే అవసరం లేదు. ఎందుకంటే గ్రిప్ అనేది చాలా గట్టిగా ఉంటుంది కాబట్టి ఇలా ప్లేట్స్ అయితే పెట్టేసుకోవచ్చు పైన. మళ్ళీ మనకి మధ్యలో వచ్చేసి ఇట్లా కప్స్ కానీ చిన్న చిన్న ప్లేట్స్ కానీ సైడ్స్కి వచ్చి స్పూన్స్ కానీ పెట్టుకోవడానికి స్టాండ్ బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, మనకి ఓపెనర్, టెడ్డీబేర్ మోడల్ ఉన్న ఓపెనర్ అన్నమాట. ఈ ఓపెనర్ తోటి మనం చాలా ఐటమ్స్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చిన్న కూల్ డ్రింక్ బాటిల్ కానీ లేదనుకోండి పెద్ద కూల్ డ్రింక్ బాటిల్ కానీ అంతకంటే ఎక్కువ ఉన్న బాటిల్స్ అన్నీ ఇలా మనం ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి ఎన్ని రకాలుగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఏదైనా హనీ బాటిల్ అలా ఉంటుంది కదా, వాటిపైన క్యాప్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూస్తున్నారు కదా, మనం ఎప్పుడైనా సజ్జ పైన కానీ సెల్ఫ్ పైన కానీ మనం తీసుకోవాలి బెడ్షీట్స్ అనుకుంటే మనకి చిన్న నిచ్చెన దొరుకుతుంది. అలా కాకుండా బెడ్షీట్స్ అనేటివి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద బ్యాగ్లో కనుక మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి. ఇంకా పైన ముడేయడానికి మనకి చిన్న థ్రెడ్ ఒకటి అయితే వస్తుంది. ఇది మనము సమ్మర్లో ఎక్కువ బెడ్షీట్స్ వాడడం కాబట్టి వాటిని అన్నిటిని ఇలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు చాలా నీట్గా అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ బాక్సెస్ అనేది మన ఇంట్లో కబోర్డ్స్ కానీ సెల్ఫ్ కానీ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఇలాంటి ఫోల్డింగ్ బాక్సెస్ కనుక కొనుక్కొని ఒక కార్నర్కి పెట్టుకున్నాం అనుకోండి సెల్ఫ్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా వీటికి డోర్స్ కూడా ఉంటాయి, మనకి అవసరం లేనప్పుడు ఇలా క్లోజ్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసుకొని ఒక ప్లేస్లో అయితే ఈజీగా నీట్గా పెట్టుకోవడానికి యూజ్ ఉంటుంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యిందంటే చాలామంది సమ్మర్ కాకపోయినా ఎప్పుడు ఐస్ క్యూబ్తో చల్లగా ఉండేటివి తినడానికి ట్రై చేస్తూ ఉంటారు, ఇష్టపడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఐస్ క్యూబ్స్ అనేటివి తొందరగా అవ్వడానికి ఈ బాక్స్ అయితే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. వాటర్ పోసేసి పైన క్యాప్ పెట్టేసుకొని మనం ఇలా పెడితే 5 మినిట్స్లో ఐస్ క్యూబ్స్ అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా ఎంత ఈజీగా రెడీ అయిపోయాయి. ఈ ఐస్ క్యూబ్ బాక్స్ అనేది మనకి అన్ని ఆన్లైన్ షాపింగ్స్లో అయితే దొరుకుతాయి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. మరి గిన్నెలు తోమడానికి బట్టలు ఉతకడానికి ఈ ఒకే మిషన్ చూడండి ఎంత బాగా పనిచేస్తుంది, మీరు కూడా ఇక్కడ చూడొచ్చు. మనము బట్టలు ఉతుక్కోవాలంటే ఒక టబ్లో దీన్ని పెట్టేసి స్విచ్ ఆన్ చేసి వాటర్ పోసేసి చిన్న చిన్న సాక్సెస్ కానీ హ్యాండ్ కట్ చిప్స్ కానీ వేసామనుకోండి వాష్ అయిపోతాయి. సింక్లో మనకి ఇలా పెట్టేసుకొని గిన్నెలు అన్నీ వేసేసిన తర్వాత సింక్ నిండా వాటర్ వేసేసి కొంచెం లిక్విడ్ వదిలేస్తే గిన్నెలు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనకు కావాలనుకుంటే ఎక్కడికైనా మనతో పాటు ఈ చిన్న డిష్ వాషర్ తీసుకెళ్ళవచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ చిన్న గ్రైండర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. వెల్లుల్లి కానీ పండు మిరపకాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఇలా ఏవైనా కానీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవడానికి ఇది చాలా యూస్ఫుల్ అయితే ఉంది. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి చాలామంది ఏవేవో బ్రషెస్ అనేటివి వాడుతూ ఉంటారు. అలా వాడటం వల్ల ఫేస్ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, రఫ్గా తయారవుతుంది, ఫేస్ అంతా పాడైపోతుంది. అలా కాకుండా ఫేస్ బ్రష్ ఇది దొరుకుతుంది. ఇది కనుక మనం తీసుకొని ఇలా కొంచెం సోప్ కానీ లేదనుకోండి ఏదైనా ఫేస్ వాష్ కానీ పెట్టుకొని ఇలా మసాజ్ చేసుకొని వాష్ చేసుకుంటే చాలా బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి చాలా వరకు ఇలాంటివి అయితే మనం అయితే చెయ్యము, కాకపోతే ఏంటంటే మనకి ఇలాంటి ఒక బాక్స్ దొరుకుతుందని చెప్పడం కోసం అలా బాటిల్స్ అయితే వాళ్ళకి పెట్టేశారు. ఈ మల్టీ బాక్స్ ఏంటంటే మనం ఏదైనా స్టోర్ చేసుకొని ఇలా పెట్టుకుంటే మనకు కావలసినప్పుడు బటర్ ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. అండ్ ఇంకా బెడ్రూమ్,
బెడ్రూమ్లో కబోర్డ్స్ విషయానికి వస్తే చాలా వరకు రోజులు మనం బట్టలు సర్దుతూనే ఉంటాం, వాష్ చేస్తూనే ఉంటాం, మడత పెడుతూనే ఉంటాం. ఆ మడత పెట్టిన బట్టలన్నీ పాడైపోకుండా ఉండాలంటే ఇలాంటి బ్యాగ్స్, ఇలాంటి బాక్సెస్ దొరుకుతాయి మనకి ఆన్లైన్, ప్రతి ఆన్లైన్ షాపింగ్లో దొరుకుతాయి. తీసేసుకొని దానికి హ్యాండిల్ ఉంటుంది, ఇలా ముందుకు జరుపుకొని బట్టలు తీసుకొని వెనక్కి అనుకుంటే నీట్గా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇందాక నేను మీకు ఒక పెద్ద బ్యాగ్ అయితే చూపించాను కదా, ఇది దాంట్లో ఇంకొక క్వాలిటీ అన్నమాట. ఇది చూడండి, ఎన్ని బట్టలు అనేటివి మనం ఈజీగా ఈ పెద్ద బ్యాగ్లో పెట్టేసుకొని ఆ బ్యాగ్లో మళ్ళీ మనం ఇట్లా పైన జిప్ కానీ ముడి కానీ వేసేసుకొని మనం కబోర్డ్లో పెట్టేసామనుకోండి, వాడనివన్నీ చాలా నీట్గా ఫ్రెష్గా ఉంటాయి. మనకి ఎప్పుడన్నా కావాలనుకున్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కలర్స్, డిజైన్స్ కూడా చాలా ఉంటాయి, చాలా మోడల్స్ కూడా ఉంటాయి. ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ఇలా డిజైన్ ఉన్నాయి ఉంటాయి. మీకు ఏది కావాలనుకుంటే అది తీసుకోండి, అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి, సెల్ఫ్లల్లో కానీ లేదనుకో టేబుల్స్లలో కానీ మనం ఏమైనా వస్తువులు సర్దుకొని పెట్టుకోవాలనుకుంటే అవి చిరాక్ చిరాక్ అయిపోతాయి కదా, అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న బాక్సెస్ అయితే దొరుకుతాయి, క్లాత్తో స్టిచ్ చేసినవి. వీటిని తీసుకొని సెల్ఫ్లో కానీ లేకపోతే టేబుల్స్లో కానీ నీట్గా సర్ది పెట్టుకుంటే చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఇక్కడ అయితే చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్ బ్యాగ్ అన్నమాట. ఇందులో మనము బట్టలన్నీ నీట్గా సర్దేసుకొని పెట్టుకుంటే ఒక్కొక్క బాక్స్కి ఒక్కొక్కటి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మనం నీట్గా కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ ఈ ట్రాన్స్పరెంట్ బ్యాగ్ పెట్టేసుకున్నామనుకోండి నీట్గా ఉంటాయి. ఇలా మనం అడ్డం కాకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఒక్కొక్కటే తీసుకోవచ్చు, కింద పడిపోవు, అస్తమానం మనం బట్టలు సర్దాల్సిన అవసరం కూడా ఉండదు. ఇంకా బెడ్రూమ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఒకసారి సర్ది పెట్టుకుంటే మనకి మళ్ళీ తీసేంత వరకు కూడా తీసిన కూడా అలాగే ఉంటుంది. ఇది వాటర్ ప్రూఫ్, మనకు కావాలనుకుంటే వాష్ చేసుకొని రీయూజ్ కూడా చేసుకోవచ్చు. మరి ఇది నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇంకా చిన్న చైర్స్ అయితే చూస్తున్నారు కదా, ఈ చైర్స్ ఏంటంటే మనకు చూడడానికి చైర్స్ లెక్క ఉన్నాయి కానీ ఇది మొబైల్ హోల్డర్, ఇది చాలా యూజ్ అయితే ఉంటుంది. అండ్ చిన్న పిల్లలకి చూడడానికి ఆడుకునే వస్తువు లెక్క అనిపిస్తుంది కదా. మరి మొబైల్ పెట్టిన తర్వాత చూడండి, గ్రిప్ అయితే ఉంటుంది ముందు సైడు. ఇలా మొబైల్ పెట్టేసుకొని మూవీ కానీ ఇంకా ఏదైనా చూసుకోవడానికి, ప్రోగ్రామ్స్ ఏవైనా చూసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇందులో కలర్స్ కూడా ఉంటాయి, డిజైన్స్ మోడల్స్ కూడా చాలా ఉంటాయి. వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ యూజ్ చేసుకునే వాళ్ళకైతే ఇలాంటి వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన వేసుకునే కవర్స్ అనేటివి మనకు ఆన్లైన్లో అయితే దొరుకుతాయి. ఈ కవర్స్ తీసుకొని సీట్ పైన కనుక పెట్టేసామనుకోండి చాలా స్మూత్గా ఉంటుంది. కొంతమంది ఏజ్ అయిన వాళ్ళు ఇలాంటివే యూజ్ చేస్తారు కాబట్టి ఇలాంటివి ఖచ్చితంగా యూజ్ చేయడం చాలా అవసరం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఈ డస్ట్బిన్స్ అనేటివి మనకి చాలా యూస్ఫుల్ అయితే ఉంటాయి. ఇందులో గ్రీన్, వైట్, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే మనకి చాలానే ఆన్లైన్లలో అవైలబుల్ అయితే ఉంటాయి. ఈ డస్ట్బిన్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ, మనకి జస్ట్ బటన్ ఉంటుంది, ఓపెన్ చేసేసి క్లోజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇంకా కవర్ కూడా మనకి అవసరమైనప్పుడు తీసుకొని అవసరం లేనప్పుడు మనము మళ్ళీ పడేయచ్చు. చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంది అనేది. ఇది కిచెన్లో కూడా యూజ్ చేసుకోవచ్చు, వాష్రూమ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి. ఇంకా కబోర్డ్స్లో మనం సింక్ కింద కబోర్డ్స్లో ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, నాన్ స్టిక్ ప్యాన్స్ ఉంటాయి, కొంతమంది గ్లాస్ ప్యాన్స్ కూడా కొంటూ ఉంటారు కదా, వాటిని ఇలా మనం స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఏంటంటే పగిలిపోకుండా, కాస్ట్లీ వస్తువులు ఉంటే పగిలిపోకుండా మనం వీటిని యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిందా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బాక్సెస్ అయితే చూస్తున్నారు కదా, ఈ బాక్సెస్ అనేటివి మనం సెల్ఫ్లలో ఎక్కువగా సామాన్ ఇలా సర్దుతూ ఉంటాం. కబోర్డ్స్ ఉన్నాయనుకోండి ఓకే, కబోర్డ్స్ లేకపోతే వాటి కింద మొత్తం బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా చూడండి, ఇలా పెట్టుకోకుండా ఇలాంటి బాక్సెస్ అయితే దొరుకుతాయి. ఈ బాక్సెస్ తీసుకొని మనం బాక్సులలో, ఇక్కడ చూడండి బాక్సులలో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇలా పెట్టేసుకొని కానీ కబోర్డ్స్లలో పెట్టేసుకున్నామనుకోండి చాలా నీట్గా అయితే ఉంటాయి. అండ్ ఇంకా చాలా యూస్ఫుల్ కూడా, మనం క్లీన్ చేసుకొని రీయూస్ కూడా చేసుకోవచ్చు బాక్సెస్. అండ్ వీటికి లాక్ సిస్టమ్ కూడా ఉంటుంది. చూసారు కదా ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కిచెన్లో కబోర్డ్ అనేది మీకు కూడా అయితే అర్థమైపోయింది అనుకుంటాను. అండ్ ఇలా నీట్గా ఉంచుకుంటే మన ఇంట్లోకి మంచి ఎనర్జీ కూడా ఉంటుంది. ఎప్పటికప్పుడు లేడీస్ అయితే ఇలాంటి వస్తువులు కొనకపోయినా పర్వాలేదు కానీ ఇంటిని అయితే చాలా నీట్గా అయితే ఉంచుకోవాలి. అలా ఉంచుకుంటే మనకి మంచిది, ఇంకా మనీ సేవింగ్ కూడా అవుతుంది. చిన్న చిన్నవి చూడడానికి చిన్న వస్తువులే కానీ ఇల్లు అనేది ఇలా నీట్గా అయితే ఉంచుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేనైతే మన ఇంటికి సంబంధించిన కొన్ని మంచి
మంచి మంచి వస్తువులను అయితే చూపించాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.